अविनाश रेड्डी गार अरेस्ट अंटे जगन मोहन रेड्डी गार एंदुकंत उलिक्कि पड़ता अप्रोवर गा मात्लाडिन मारिनटुवंटि व्यक्तुलु विवेकानंद रेड्डी गारिदि मर्डर अदि भास्कर रेड्डि अविनाश रेड्डी चेयमंटे नी जेशां अनि सीबीआई की वांग्मूलम इस्ते మీరన్నీ కూడా పక్కదారి పట్టించేటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో ఎందుకంత భయపడతా ఉన్నారు, ఎందుకంత ఆందోళన పడతా ఉన్నారో, ఎందుకంత కంగారు పడతా ఉన్నారో ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరికీ కూడా బాగా అర్థమైంది, బాగా అర్థమైంది. మీరు చెప్పినటువంటి అధికారిని మార్చిన వాస్తవాలు మరుగున పడవు, నిజాలు నిర్భయంగా బయటికి వస్తాయి. అందువల్లనే తదుపరి అధికారులు కూడా ఈ కేసులో అవినాష్ రెడ్డిది భాస్కర్ రెడ్డిది ముఖ్య పాత్రని ఈ రోజున వారు చాలా బలంగా హైకోర్టులో వాదనలు నిలబెచ్చుబట్టే ఇంతవరకు బెయిల్ కూడా దొరకల. ఇది వివేకానంద రెడ్డి గారిది ముమ్మాటికి హత్యే. ఆ హత్యలో భాస్కర్ రెడ్డిది అవినాష్ రెడ్డిది ప్రధాన పాత్రే అని రుజువవుతా ఉంది. మరి ఈ హత్య చేయించింది మరి వెనక నుంచి జగన్మోహన్ రెడ్డి గారా, చేసింది ఏమన్నా అవినాష్ రెడ్డి గారా అనేటువంటి అనుమానం ఈరోజు చాలా స్పష్టంగా ప్రజలకు కలిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుమానం కలిగింది. అవినాష్ రెడ్డి గారు ఎలాగో అప్రోవర్గా మారినటువంటి వ్యక్తులందరూ చెప్పారు ఆయనే ఇది చేపించారని, మరి వెనక ఉండి చేపించింది జగన్మోహన్ రెడ్డి గారా? దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. లాబీయిస్టుల్ని దించి కేసుని తారుమారు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక ఫ్లైట్లో లాబీయిస్ట్ విజయ్ కుమార్ లాంటి వాళ్ళని కూడా మరి ఆంధ్రప్రదేశ్కు పిలిపించారంటే ఈ కేసులో భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డితో పాటుగా ఇంకా ఎవరున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఇంకెవరున్నారు, ఈ వాస్తవాలు కూడా బయటికి రావాలి. కేసులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క విషయాలన్నీ బయటికి రావాలి. ఈ తడిగుడతో గొంతులు కోసి రాజకీయ లబ్ధి పొందాలనేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ పార్టీని ఈ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తరిమి కొట్టాలని కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కోడి కత్తి డ్రామా కత్తి అని కూడా తెలిపింది, కోడి కత్తి డ్రామా కత్తి అని కూడా తెలిపింది. అది కుట్రపూరితంగా ఎక్కడా చేయలేదని చెప్పి నివేదికలు కూడా ఇచ్చారు, నివేదికలు కూడా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరైతేనంట ట్రాఫిక్ స్తంభిస్తుందంట, ప్రజలు ఇబ్బందులు పడతారని అఫిడవిట్ వేశారంట. మరి ఇఫ్తార్ ఎందుకు వచ్చినప్పుడు మీకు సమయం కుదిరిందా? నేను వంటవని వచ్చారు కదా పశ్చిమ నియోజకవర్గానికి, సితారా సెంటర్కి వచ్చారు కదా, అంటే ఇఫ్తార్ విందులకి హాజరవ్వడానికి మీకు సమయం ఉంటుంది, తీరికుంటుంది, ట్రాఫిక్ జామ్ కాదు. కానీ ప్రత్యేక కోర్టుకు వెళ్ళి కోడికత్తి కేసులో హాజరవ్వడానికి మీకు సమయం ఉండదు, తీరికుండదు, ట్రాఫిక్ జామ్ అవ్వదు. ఏం డ్రామాలు, కోర్టుల్ని ప్రజల్ని తప్పుదారి పట్టిస్తామనేటువంటి భ్రమలో మీరున్నారేమో, కానీ ప్రజలకు వాస్తవాలు తెలిసిపోయినాయి. కోడికత్తి డ్రామా కత్తి అనేటువంటి వాస్తవం తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి డిపాజిట్లు అన్ని స్థానాల్లో గల్లంత అయిపోతాయి, అన్ని స్థానాల్లో గల్లంత అయిపోతాయి. వై నాట్ 175 అన్నారు కదా, 175 స్థానాల్లో డిపాజిట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీకి గల్లంత అయిపోతాయి. మీరు చూస్తారు, ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డిని నమ్మాలి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించకూడదు, ఇట్లాంటి తడిగుడ్డతో గొంతులు కోసేటువంటి వ్యక్తిని, ఇట్లాంటి మోసం చేసేటువంటి వ్యక్తిని, అధికారం కోసం కుటుంబ సభ్యులను కూడా హత్య చేయించేటువంటి వ్యక్తిని ఇంకా మనం ఉపేక్షించద్దు, ఉపేక్షించద్దు. ఇటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడితే కానీ అభివృద్ధి సాధ్యపడదనేటువంటి ఒక బలమైనటువంటి నిర్ణయానికి ప్రజలు వచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే 175 స్థానాల్లో వైసీపీ పార్టీ డిపాజిట్లు గల్లంత అయితే ఆ పార్టీ ఓటమి తథ్యం ఈ రాష్ట్రం నుంచి
పికప్ చేసుకొని పక్క రాష్ట్రానికి పోయేటువంటి పరిస్థితి వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందని కూడా ఈ సందర్భంగా ముందే తెలియజేస్తున్నాం.